హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. చాలామందికి జాబ్ డెస్టినేషన్గా ఉన్న అమెరికాలో ఇప్పుడు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. మరి అక్కడ లేఆఫ్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది విద్యార్థులు అమెరికానే వెళ్ళి మాస్టర్స్ చేయాలి అని అనుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? మరి చాలామంది బ్యాంక్ లోన్స్ తీసుకొని కూడా అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇక్కడికంటే అక్కడ బాగా శాలరీస్ ఎక్కువ ఉంటాయి ఐటీ కంపెనీస్లో, అక్కడ బాగా సంపాదించవచ్చు, మంచిగా సెటిల్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళకి మరి ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఈ లేఆఫ్ సమస్య ఎలా ఉంది? ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలపైన మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, యుఎస్ఏ లేఆఫ్స్ మరి ఇంత సమస్య ఉంది అని తెలిసి కూడా మన వాళ్ళు అక్కడికే వెళ్తున్నారు. అంటే అక్కడికి వెళ్తే మంచిగా జాబ్ బాగుంటుంది, శాలరీస్ బాగుంటాయి, ఐటీ కంపెనీస్లో మంచి మంచి శాలరీస్ వస్తాయి, హైఫై శాలరీస్ ఉంటాయి కదా, లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు అని కొంతమంది వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చిక్కుకుపోయి కూడా తలలు పట్టుకున్న పరిస్థితి ఉంది ఈ రోజుని. మరి ఎందుకంటారు అమెరికాలో ఎప్పుడు లేనంతగా ఇంత నిరుద్యోగ సమస్య ఎందుకు ఉంది? అంటే ఎందుకు ఉంది అనేది తర్వాత చెప్పుకుంటే, ముందు అసలు వెళ్ళే ప్యాటర్న్ ఒకసారి చూసారనుకోండి, కోవిడ్ తర్వాత అందరూ ఏమనుకున్నారంటే అయ్యో రిస్క్ తీసుకోరు, బయటికి వెళ్ళరు అనుకున్నారు. సో ఓన్లీ 2020-2021లో కొంచెం తగ్గారు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హావ్ గాన్ టు యుఎస్. ఇప్పుడు అమెరికా అనేది అతిపెద్ద డెస్టినేషన్ అయిపోయింది మన స్టూడెంట్స్కి. అది మీరు న్యూస్లో చూసారంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అత్యధిక విద్యార్థులు ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు. అండ్ సంవత్సరం సంవత్సరానికి అది పెరిగిపోతుంది కూడా, అంటే 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాల్లోనూ సంవత్సరం సంవత్సరానికి ఇంకా పెరుగుతూనే ఉన్నారు. దాదాపు 150,000 మంది విద్యార్థులు వెళ్తున్నారు. కాబట్టి అక్కడ ఏదో ఉంది వెళ్తున్నారు అంటే. ఈ అమెరికన్ డ్రీమ్ అనేది ఇంకా వదలలేదు ఇంత ఇదిగా ఉన్నా. అయితే సంక్షోభం ఎందుకు వస్తుందయ్యా అంటే, ఇది మనం ఒక సైకిల్, ప్రతి దేశానికి ఇది సామాన్యమే. అందున ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ నవంబర్లో. సో ఆ సమయంలో ఏమవుతుందంటే కొంచెం అనిశ్చితత ఉంది. చాలామంది మాకు తెలిసిన వాళ్ళు, బంధువులు, వీళ్ళందరితో మాట్లాడుతున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే తెలుస్తుంది ఏంటయ్యా అంటే లేఆఫ్స్ అనేవి మొహమాటం లేకుండా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు అనే ఒక ఆందోళనలో ఉన్నారు. డెమోక్రాట్స్ వస్తారా, రిపబ్లికన్స్ వస్తారా అనేది పక్కన పెడితే ఎవరు వస్తారనేది తెలియకపోవడం వల్ల చాలా ఇన్వెస్ట్మెంట్స్ కానీ చాలా రకమైన బిజినెసెస్ కానీ కొంచెం ఫ్రీజ్లో ఉంటాయి, స్లో ఉంటుంది. ఈ స్లో డౌన్ ప్లస్ వాళ్ళకి ఆల్రెడీ ఆర్థిక మాంద్యం దెబ్బ ఆల్రెడీ ఉంది, అది గత 2 ఏళ్ళుగా అది నడుస్తూనే ఉంది. ఈ రెండూ కలిపేసరికి ఏమైందంటే చాలా పెద్ద సమస్యగా మారింది. అందుకని మనం ఇప్పుడు చూస్తున్న ఈ రకమైన ఏమైనా సమస్యలు చూస్తున్నాం అంటే, మొట్టమొదటిది బిజినెస్ స్లో డౌన్ అయింది. బిజినెస్ స్లో డౌన్ అవ్వడం వల్ల రిక్రూట్మెంట్స్ తగ్గి ఉన్నవాళ్ళని తీసేయడం జరుగుతుంది. తీసేయడంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళని తీసేయడంతో అసలు ఫ్రెషర్స్కి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఎస్. సో మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే వచ్చేయడం అది రకరకాల రీజన్స్ అవ్వచ్చు. అయ్యో మనం ఇంత ఖర్చు పెట్టాము, మనం ఎలా అయినా మళ్ళీ సంపాదించాలని రీజన్ అవ్వచ్చు, లేకపోతే వెనక్కి వచ్చి ఏ మొహంతో వెనక్కి వస్తామనే ఒక భావన అయ్యి ఉండొచ్చు. ఏ రకమే అక్కడ ఇబ్బంది పడుతున్నారు. మాకు తెలిసిన వాళ్ళే దాదాపు 10-12 మంది ఉన్నారు అందులో. ఏది ఎంఎస్ కంప్లీట్ అయ్యి ఉద్యోగం రాక వెనక్కి రాకుండా ఉన్నవాళ్ళు, ఎందుకంటే దాదాపు 50-60 లక్షల అప్పు ఉన్నాయి అందుకు. సార్, ఇప్పుడు మాస్టర్స్ చేసి డిగ్రీ చేసిన వాళ్ళు మన ఇక్కడి నుంచి ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారు సర్టిఫికెట్స్ పట్టుకొని అని అంటే ఏం చెప్తారు? అంటే అదే అంటే కొంచెం మనం వాస్తవంలో బ్రతకడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడికి వెళ్తే ఏదో రకంగా బతికేయచ్చు అనేది ఒకప్పుడు నిజంగానే జరిగేది. ఒక 10-20 ఏళ్ల క్రితం మీరు ఎలాగోలాగ అమెరికా వెళ్ళిపోతే ఏదో రకంగా బతికేయచ్చు. మీరు ఉద్యోగం చేస్తారా, లేదంటే చిన్న వ్యాపారం మొదలు పెడతారు, ఏదో రకంగా. వాళ్ళది వాళ్ళ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం టైటన్ చేశారు. రెండోది ఏంటంటే ఈ ఇందాక అనుకున్నట్టుగా ఉద్యోగాలు లేవు పెద్దగా, లేకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు రియలిస్టిక్గా ఉండి ఓకే అక్కడ సరే ఇక్కడైనా మనం చేయొచ్చు, లేదు అమెరికా తప్ప చాలా దేశాలు ఉన్నాయి మనకి అక్కడికి ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఒక కోరిక ఉంటే చాలా మంచి కోరిక, దానికి తగ్గట్టుగా ఇంకే దేశాలు ఉన్నాయి. ఇప్పుడు స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయి, యూరోప్లోనే చాలా కంట్రీస్ ఉన్నాయి. ఒక్క భాష నేర్చుకుని వాళ్ళు ఆ కంట్రీకి వెళ్ళగలిగిన వాళ్ళకి ఇమిగ్రేషన్ చాలా ఈజీగా ఉన్నవి దేశాలు ఉన్నాయి. ఎస్. అలాగే ఆస్ట్రేలియా వెళ్ళచ్చు, లేదంటే కెనడా ఇప్పుడు ప్రస్తుత కాలమైన పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందుల్లో ఉన్నది,
హౌసింగ్ అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, అందుకని కెనడా ఎవరు ప్రిఫర్ చేయట్లేదు స్టూడెంట్స్, అది కూడా చాలా తగ్గిపోయింది అన్నమాట. గతంలో చూసుకుంటే వేల సంఖ్యలో రిక్రూట్ చేసినటువంటి ఐటీ కంపెనీస్ ఇప్పుడు ఉన్న ఫలంగా ఉద్యోగాలు లేవు అని చెప్పేసి తీసేస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళకి ఈమెయిల్స్ కూడా పంపడం జరిగిందంట. అవును, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకప్పుడు రండి రండి అని తీసుకున్న కంపెనీస్ ఎప్పటికో సినిమా ఉండేది, అంతం కాదు ఇది ఆరంభం అని ఆ సినిమాని ప్రస్తావించుకుని ఇది మనం చూస్తుంది ఏమి కాదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా పూర్తి స్థాయి ఇంపాక్ట్ ఇంకా మనం చూడట్లా. ఇది శాంపిల్కే మీరు ఇలా ఫీల్ అవుతున్నారు. ఇది రాను రాను అది ఏమవుతుందంటే చాలా నార్మల్గా చేసే కోడింగ్ జాబ్స్ కానీ చిన్న చిన్న రొటీన్ టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ అది తీసేస్తుంది. అది ఎలా ఊహించుకోవచ్చు అంటే మనము ఒక 1000 మంది ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, అందులో ఒక 400 మందో 500 మందో డెవలపర్లు ఉన్నారనుకుంటాం. సో 400-500 మంది డెవలపర్లని మొత్తంగా తీసేయక్కర్లే, కానీ 100 మందిని ఈజీగా మనం తీసేయగలిగినట్టుగా మనకి ఈ కోడ్ ఉంది. సో ఈ సాఫ్ట్వేర్ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడుతుంటేనే ఇలా ఉంది. ఇప్పుడు రిక్వైర్మెంట్లు ఏమవుతున్నాయంటే హయ్యర్ లెవెల్స్లో చాలా ఎక్కువ ఉంటున్నాయి. చాలా హై లెవెల్ ఆఫ్ స్పెషలైజేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి అసలు సమస్య ఉండదు. ఎప్పుడైతే మనం ఇంకా వెళ్ళి ఎంట్రీ లెవెల్లో, ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడే వెళ్ళి అక్కడ ఉందాం అనుకుంటున్నారు, చేద్దాం అనుకుంటారు, ఆల్రెడీ అక్కడ ఓవర్ సప్లై ఉంది. ప్లస్ ఇది ఒక ఇండియన్స్కే సంబంధించింది కాదు కదా, ప్రపంచంలో చాలా దేశాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళేది ఇలానే సెటిల్ అవుదాం అనుకుంటారు. మరి అప్పుడు ఆ ఓవర్ సప్లై ఉంది, ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉండడం వల్ల చాలా ఉద్యోగాలకి నిజంగా నెసరు వచ్చింది. ఈ రెండింటి వల్ల మనం ఇరుక్కుని నలుగుతున్నారు ప్రస్తుతానికి. సార్ ఒకటి ఏంటంటే అమెరికా వెళ్ళాలి అంటే కొంతమందికి సఫిషియంట్గా అమౌంట్ మనీ ఉంటుంది, లేదంటే కొంతమంది అసెట్స్ అమ్ముకొని లేదంటే బ్యాంక్ లోన్స్ తీసుకొని వెళ్తారు. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అలా తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక ఈఎంఐ కట్టలేక మరి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటే మనం అదే మనం ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే అన్ని సక్సెస్ స్టోరీసే మాట్లాడుతుంటాం, ఫెయిల్యూర్స్ గురించి మనం పెద్దగా మాట్లాడుకుంటాం. అందువల్ల ఫెయిల్యూర్స్ ఎప్పుడో ఇలాగ మీ ఛానల్స్ లేకపోతే ఇంకేదైనా ఛానల్స్ దాని మీద ఫోకస్ చేస్తే కానీ తెలియదు ఇదిగో ఇలాగ ఫెయిల్యూర్ ఉందని. సో ఇలా చెప్పుకుంటే నేను ఇందాక అన్నాను కదా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారని, ఇందులో స్టెమ్ అంటే ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, వీటికి సంబంధించిన ఇంతకుముందు అడ్మిషన్లు విపరీతంగా ఉండేవి, అవి ఇప్పుడు తగ్గుముఖం పట్టి సోషల్ సైన్సెస్ ఇలాంటి వాటికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంటే ఏమవుతుందంటే ఈ వెళ్ళే వాళ్ళలో ఆర్థికంగా స్థిరంగా ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎలానో నేను సైన్స్ చదవలేను కాకపోతే అమెరికా ఎంఎస్ ఒకటి కావాలి కాబట్టి సరదాకైనా వెళ్ళాను చేసి ఇవైతే ఈజీగా ఇచ్చేస్తారు. వాళ్ళకైతే ఎంట్రన్స్ టెస్ట్లు ఉండవు, ఏమి ఉండవు, నువ్వు బ్యాక్గ్రౌండ్లో ఎన్ని మార్కులు వచ్చినా సమస్య లేదు, ఎందుకంటే వాళ్ళకి అడ్మిషన్లు కావాలి. వాళ్ళకి అక్కడ అవి చాలా తగ్గుముఖం పట్టాయి నాన్ స్టెమ్ కోర్సెస్. సో అందువల్ల ఏం చేశారు, ఇప్పుడు ఇవి పెరుగుతున్నాయి అన్నమాట. జనాలు అక్కడికి వెళ్ళి వాళ్ళకేం ఉద్యోగాలు అవసరం లే, ఎంఎస్ చేసేసి అమెరికాలో ఎంఎస్ చేసామని చాలు, అలాంటి వాళ్ళు హ్యాపీగా వెళ్ళండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని ఉన్నవి అమ్ముకుని కానీ లేదా కొత్త అప్పులు తీసుకుని కానీ అక్కడికి వెళ్ళడం అనేది డెఫినెట్లీ అది ఆత్మహత్య సదృశం. చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి ఇప్పుడు. అనవసరం అలాంటి చేసి వారి జీవితాలు, వారి తల్లిదండ్రుల జీవితాలు, అలాగే వారి భవిష్యత్తును కూడా అనవసరంగా ఇబ్బందులు పాలు చేసుకోవడం మంచిది కాదు. చాలామంది మరి అమెరికా వెళ్ళాలి, అక్కడ లైఫ్ సెటిల్ అవ్వాలి, నేను కష్టమో నష్టమో ఇందాక మీరు అన్నారు ఫస్ట్ అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, అక్కడ పడిపోవాలి వెళ్ళి అలా అనుకుని చాలామంది అనుకుంటారు కదా, మరి ఆ డ్రీమ్స్ అన్ని డ్రీమ్స్ లానే ఉండిపోతాయి. అలా ఏం లేదండి, వచ్చిన సమస్య ఏంటంటే ప్రతి వాళ్ళు 20ల్లోనే మొత్తం ప్రపంచం జయించేద్దాం అనుకుంటారు, అది వచ్చిన సమస్య. ప్రపంచం మన జీవితం అనేది 20లతో మొదలయ్యిందేమో తప్ప 20లతో ఆగిపోదు. ఇలా ఎడ్యుకేషన్ అవ్వగానే అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు, అమెరికా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నేను 30ల్లో వెళ్ళా అమెరికా పిహెచ్డికి, కొంతమంది 40ల్లోని 50ల్లోని బిజినెస్లు చేసి వాళ్ళ క్లయింట్లు అక్కడ ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళగలిగారు. ఇలాగా వెళ్ళడం అనేది ఒకటి, ఎలా అయినా వెళ్ళొచ్చు. అదేమిటంటే ఇదేదో తప్పించేసుకుని వెళ్ళిపోవాలనే ఒక తహతహ ఉంది చూడండి, అది సమస్య. వెళ్ళాలనుకుంటారంటే ఎలా అయినా వెళ్తాం, అది రాసిపెట్టుంటే వెళ్తాం, పెద్ద విషయమే కాదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే ఏ ఎట్టి పరిస్థితుల్లో అయినా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం చేసే పనులు మనకి ఇబ్బందులు తెస్తాయి. దాని బదులు రాసిపెట్టుందా వస్తుంది, ప్రయత్నించి వద్దనట్లా. కానీ
దాని గురించి వెంపర్లాడితే రకరకాల సమస్యలు కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. చాలా మంది సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీస్ కూడా తీసివేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గ్యాస్ స్టేషన్స్లో అని ఏమంటారు చిన్న చిన్న స్టోర్స్లో కానీ పెట్రోల్ పంప్లో కానీ వర్క్ చేయడం అనేది జరుగుతుంది, చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఫినాన్షియల్ అనుకున్నాం కదా మనము, అవి తీర్చడానికి మరి ఇక్కడ మన ఇండియాలో చిన్న పని చేయమంటే నామోషిగా ఉండే వాళ్ళు అక్కడికి వెళ్ళి అలాంటి పనులు ఇప్పుడు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల వల్ల. అంటే ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి. వాళ్ళ పరిస్థితి నిజంగానే చాలా బాధాకరం. అయితే వాళ్ళ ఆలోచన ధోరణి ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు, ఆల్రెడీ చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, సడన్గా అవి వదిలి ఇక్కడ వెనక్కి వచ్చేయలేరు. రెండోది ఏంటంటే సరే ఇది చిన్న స్లంప్ అనుకుందాం, మళ్ళీ ఒక 6 నెలల్లోనూ 8 నెలల్లోనూ మళ్ళీ అన్నీ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు సెటిల్ అవుదామని అవ్వలేరు కదా. ఆల్రెడీ గ్రీన్ కార్డులు ఉండి ఉంటాయి, లేదా సిటిజన్షిప్లు ఉండి ఉంటాయి, లేకపోతే చాలా దగ్గరగా ఉండి ఉంటారు గ్రీన్ కార్డ్కి. అది నిలుపుకోవడం కోసం వాళ్ళు ఎలాగోలు సర్వైవ్ అవ్వాలి మనకి ఆ సమయంలో. అందుకని వాళ్ళు ఇంకా చేయాల్సి వస్తుంది. కొంతమంది దాని ఏమంటారంటే వెనక్కి వస్తే అమ్మో ఇంక నేను బతకలేనేమో అని ఒక మైండ్ సెట్ ప్రాబ్లం అది. ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్స్ ఏం లేకపోయినా కూడా దే ఫీల్ అమ్మా నేను నా పిల్లలు అస్సలు సెటిల్ అవ్వలేరు, అస్సలు అడ్జస్ట్ అవ్వలేదు, అసలు అందులో ఉండలేము అని చెప్పి ఒక రకంగా మానసికంగా సెట్ అయిపోయారు. ఇంకా వాళ్ళని మనం ఎవరూ ఏం చేయలేము. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అది అంటారు చూడండి, రోడ్లో తలబెట్టిన తర్వాత రోగటి పోటుకు వెరువు తీరకూడదు, పడేది ఏదైతే అది మరి అనుభవించక తప్ప. సార్ రామకృష్ణ గారు, ఓవరాల్గా ఫైనల్గా అంటే చాలామంది విద్యార్థులు అనుకుంటారు అబ్రాడ్ వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాలి, మాస్టర్స్ చేయాలనుకుంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి, వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ఈ చూసినటువంటి నిరుద్యోగ సమస్య, మరి అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు కోణం కానీ ఇవన్నీ చూసుకుంటే ఏం చెప్తారు ఓవరాల్గా? క్లుప్తంగా చెప్పాలంటేనండి, మొదటిది మీరు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు అన్నది చాలా క్లియర్గా ఉండాలి. ఒక పర్టికులర్ ఏరియాలో మీకు ఇంట్రెస్ట్ ఉంది, సరే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో ఉండుండొచ్చు. ఉదాహరణకి నాకు తెలిసిన వాళ్ళలో ఒక అబ్బాయికి ఆటోమేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆ కుర్రాడు జపనీస్ నేర్చుకుంటున్నాడు, జపాన్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తాడు, జపాన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్తున్నాడు అంటే ఒక రకమైన అస్తిత్వం, ఒక రకమైన నాలెడ్జ్ బేస్ ఉంచుకుని వెళ్తున్నాడు, అంతే తప్ప ఎలాగైనా వెళ్ళిపోయాలనే తాత కాదు. అలాగే మీరు వెళ్దాం అనుకున్నారంటే ఎందుకు వెళ్తున్నారు అది మొట్టమొదట. వెళ్ళినందుకు మీకు దానికి తగ్గ ఇవి ఉన్నాయా, క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, దానికి క్యాపబిలిటీస్ ఉన్నాయా, స్కిల్స్ ఉన్నాయా, అవి మనకు సరిపోతాయా. ఎవడు పడితే వాడు వెళ్ళిపో అనగానే వెళ్ళిపోవాల్సిన అవసరం లేకుండా మనం అక్కడ స్థిరపడగలమా? ఎస్. ఇది ఆలోచిస్తే అమెరికానే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి తెలుసుకోవాల్సింది నేను ఎందుకు వెళ్తున్నాను, నాకు దానికి తగ్గ కెపబిలిటీస్ ఉన్నాయా లేదా, అవి ముందు ఇక్కడ బిల్డ్ చేసుకుంటే ఏ దేశానికి వెళ్ళినా సమస్య లేదు. ఇక్కడ ఒక విషయం అర్థం కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా చాలా దేశాలు ఉన్నాయని, అయినా సరే అమెరికా వెళ్ళాలి అనేది ముందు ఉంటుంది, ఫస్ట్ అయితే ఆ లిస్ట్లో ఫస్ట్ నేమ్ అదే ఉంటుంది. అది అమెరికా అంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే వాళ్ళకి 4000 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిపోయి అది అయిన తర్వాత వెంటనే ఓపీటీ ఓపీటీ వెంటనే జాబ్ అనే ఒక చిన్న పైప్ లైన్ ఏదైతే ఉందో అవన్నీ చాలా సులువుగా కనబడుతున్నాయి. మిగిలిన దేశాలన్నిటికీ వెళ్ళడం అంటే నేను ఇందాక చెప్పాను చూడండి నేను ఇది అని చెప్పి మన ఒక ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాడు పిలుస్తాడు. మనకు అంత వద్దు, చాలా సులువైన మార్గం కావాలి ప్రతిదీను. ఆ సులువైన మార్గం వల్ల ఇలాగ మనం పడుతున్నాం. అక్కడ వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు మరి అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో మామూలుగా అయితే అందరు గెస్టులు పిలుస్తారు, రెండు ఏం చేస్తారు, అన్నీ సర్వ్ చేస్తున్నారు. ఉదాహరణకి మీ ఇంట్లోనే ఒంట్లో బాగాలేదు మీకు, మీరు చేయలేకపోతున్నారు, అప్పుడు గెస్టులు పిలుస్తారా? ఇప్పుడు అమెరికా పరిస్థితి అంతే, వాళ్ళ ఆర్థిక స్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళు ఎవరిని ఎంటర్టైన్ చేయలేరు. మనం అలా అర్థం చేసుకుని దాన్ని బట్టి ఇంకో దేశానికి వెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. సరేనమ్మా.